అంతా వస్తుంది గ్యాప్ జరిగితే అందరూ వస్తారు నన్ను కొంచెం ఇట్లా కొంచెం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అన్న కొంచెం వెనక్కరండి వెనక్కరండి ఆరు వస్తావు వెనకాల కృష్ణతో నేను ముందు మాట్లాడినప్పుడు మన ఊరికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్ ఉన్నాయి మనం చేయాలి అని చెప్పి కొన్ని చెప్పడం జరిగింది అందులో మన గోడౌన్ కావచ్చు ఇప్పుడు మనం ఉన్న ఈ ఫంక్షన్ హాల్ కావచ్చు గుళ్ళు కావచ్చు ఇవన్నీతో ప్రతి దాంట్లో కూడా ఈ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాయకత్వం వహిస్తున్న మన సర్పంచ్ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక ముందు కూడా మనకి ఇంకొన్ని పెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి అవి కృష్ణ రప్తరణ్యం అనుకుంటున్నారు దానికి ఎంపీ గారి నుండి ఇలాగే సహకారం కంటిన్యూ అవుతుందేమో ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందుకు ధన్యవాదాలు ఫౌండేషన్ చైర్మన్ గారిని గుండెటి విజయ గారిని ఒక విషయం మాట్లాడతారు సర్పంచ్ పద్మ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథులు వెంకటరెడ్డి సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు మేము ఈరోజు మా విలేజ్లో మొహం ఎత్తుకొని తిరగడానికైనా కూడా ఇంకో పని చేయాలనే ఆలోచన రావడానికైనా దేనికైనా కూడా సార్ అండదండలు ఉండవడంతో మా కొంచెం బాగా చేయగలుగుతున్నాం సార్ ఇంకా కూడా చేయాలని ఉంది మాలో ఉంది మీ సహాయ సహకారాలు కూడా ఇంకా కావాలి సార్ అదైతే ఎప్పుడు కోరుతాం సార్ మీరు కొంతసేపు మేము కొంతసేపు అయితే ఎప్పుడు మీ దాన్ని కావాలని కోరుకుంటున్నాం సార్ ఇంకా సభా కూర్చున్న అందరికీ కూడా ధన్యవాదాలు మా మహిళలు కూడా చాలా కష్టపడ్డారు సార్ అనే కోరికలు ఉన్నాయి మా పిల్లలకి కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు దానికోసం కూడా ఇంకా మాకు కొన్ని స్కూల్ మెయింటెనెన్స్కి అయినా దానికైనా మీరు కొన్ని సహాయ సహకారం కావాలి సార్ ఇంకా మాకు ఇంకా కూడా కొన్ని మిషన్ తక్కువ పడుతున్నారు ఇప్పుడు మనం ఇచ్చేది 50% వస్తున్నాం సార్ ఇంకా కూడా చాలా కావాలి ఇంకా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారట 20 members కానీ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్ ఈరోజు మన అన్న అంటే నేను ఉన్నానన్న అంటూ ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా సరే ఉన్నా లేకున్నా పేద ప్రజలకు ఉన్నా ఎక్కడైనా ఆపద ఉందంటే నేను ఉన్నాను అనుకుంటా ఉండేటువంటి మన ఎంపీ కోమరెడ్డి గారు ప్రీతమ నాయకుడు మన బండసోమవారం గ్రామంలో ఇలా 60 కుటుంబీషన్లు చాలా సొంత నిధులతో ఇవ్వడం జరిగింది కనుక అందరికి ముందుగా మేము మా మండలి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో మేము కోమరెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఏమైనా సరే మా భువనగిరి మండలమైనా ఇక్కడ ఎవరికైనా సరే మేము అన్నా అంటే నేను ఉన్నానంటే చెప్పుకుంటున్నా మేమందరికీ భరోసా మా
వెంకన్న గారికి అన్న మాకు ఇక్కడ ఉన్న మా ఈ బండ సోమరం అనే కాకుండా మీరు వెళ్ళి ఇక్కడ అన్ని ప్రతి ఊర్లో మా ఊర్లో ఇల్లు నేను అడగడం ముందుకే మా ఊరిని దత్తత తీసుకొని మా ఊర్లో ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉండే స్కూల్ 20 లక్షలు పెట్టి అది చేపించి 24 అవర్స్ కరెంట్ తెప్పించిన తర్వాత మా ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దక్కింది. ఇది మా చరిత్ర వల్ల ఊరైనా సరే కానీ మా ఊర్లో మేము ఫస్ట్ ఎంపీ కాగానే అరే మీకేమేమి కావాలా అన్నాడు అనగానే మీరు చెప్పినటువంటి మా వెంకరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎక్కువ అవకాశం లేదన్న చాలా పెద్దలు మాట్లాడాలి. ఇక్కడ ఉన్న సాయం చేసి దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏ కుటుంబం ఏ ఆపదలో ఉన్న కుటుంబం పోయి అన్న నా కొడుకు బాగలేడు, నా కొడుకు చదువుకుంటాడు, నా బిడ్డ చదువుకుంటుంది, ఫీజులు కట్టాను అంటే ఇక్కడ హైదరాబాదు ఇక్కడ కరీంనగర్ వరంగల్ ఈ రాష్ట్రం సంబంధించి అన్ని ప్లేసులలో గరీబులకు ఎంతో మందికి MBBS ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు ఎంతో మందిని చదివిస్తున్న ఘనత పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ఊర్లో ఈ కుట్టు మిషన్ శిక్షణ నడిపించుకున్నాము. సార్ వలన మిషన్లు కూడా వచ్చినాయి, ఇంకా కొన్ని మిషన్లు కూడా కావాలి. అందరూ మనం మిషన్ నేర్చుకున్నాము అన్నట్టు కాదు, ఇప్పుడు మిషన్ వచ్చిన వాళ్ళందరూ కుట్టుకోవాలి. మీ కుట్టుకోకుండా ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి ఈ యొక్క ఈ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ రాష్ట్ర సాధన కోసం నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసి పదవులు సైతం తంజించి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేసినటువంటి నేడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉరుత లొంగిస్తూ పేద ప్రజలు రైతాంగం అంతా కూడా అన్న ఎంకన్నా అని దానితో ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇలా ఎంకన్నా తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో మన భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి సొంత నిధులతో కరోనా సమయాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అతని దగ్గర మహోన్నత నేత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇలా రాజకీయాలు ఎక్కడున్నా అధికారం లేకుండా పనిచేసే సత్తా ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణలో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ప్రభుత్వం లేకుండా ప్రభుత్వ పరంగా నిధులు రాకుండా ఇలా పోరాటం చేస్తూ ఒక దిక్కు పేద రైతాంగాన్ని పేద ప్రజలను యువకులను నిరుద్యోగులందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి దిక్కన్నట్టుగా ఆయన ఎక్కడ వెళ్ళినా పేద ప్రజల పక్షాన పేదల కోసం తపించేటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఊరికి రావడం జరుగుతుంది. మన గ్రామంలో ఏది అడిగితే అది ఏది అడితాడు ఇచ్చి మన ఫంక్షన్లు కూడా మొన్న 20 లక్షల రూపాయలతో షెడ్ చేసుకోవడం జరిగింది. అందులో బాగా కొంచెం మిగిలిన పని కూడా మాకు ఇంకా ఫంక్షన్ హాల్కి ఒక 20 లక్షల రూపాయలు బ్యాలెన్స్ సార్. 20 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నీ అయినట్లయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఈ ప్రజలకు మరి పెళ్లిళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా మంచి జరుగుతుందని కోరుకుంటూ అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సారి యొక్క చెరువుతోటి గ్రామ పంచాయతీ మధ్యలో ఈరోజు 1000 గజాలు ఉన్నటువంటి స్థలంలో మనం అక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. దాని కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి ఒక 15 లక్షల రూపాయలు సార్ ఫండ్స్కి వెళ్ళి ఇచ్చినట్టయితే అది కూడా పూర్తవుతుంది. గ్రామ పంచాయతీలో మనం శ్రావణ మాసం ఓపెన్ చేసుకుంటాం, ఆ తర్వాత 3 నెలల్లో సార్ ఎలక్షన్ పోతాడు. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి అయినగానే మన బండ సమరానికి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తాం. మరి సారు మరి ఏది ఉందా అని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండడం మరి అదే మన వెంకటరెడ్డి సారు ముఖం అదే కళ ఉంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి ఈ యొక్క చిన్న గ్రామానికి ఒక ఎంపీగా ఉండి 8 సార్లు వచ్చింది ఇప్పటికీ 8 సార్లు వచ్చి కూడా మన గ్రామానికి నా గ్రామం నా సొంత గ్రామం అని కూడా ఈ మహిళల కొరకు మరి నేను అడగ ముందుకే మరి వాళ్ళకి మిషన్ ఇప్పించాలా మిషన్ పేరు ఇప్పించాలను రా అని ఫోన్ చేసి పిలవడం జరిగింది. నన్ను
అందులో భాగంగా మీ అందరికీ మిషన్ ఇచ్చేందుకు కూడా సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా మన గ్రామం నీళ్ళ పనులు రెండే రెండే ఉన్నాయి. అండర్గ్రౌండ్ మొత్తం పూర్తి అయిపోయినాయి సార్, శిశులు మొత్తం అయిపోయినాయి, మిగిలిన అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ఫంక్షన్ హాల్ కూడా ఎక్కడ పెళ్లి చేస్తున్నా కానీ 60,000 to 70,000 అయితే సార్. ఇది మెయింటెనెన్స్ గురించి గ్రామ పంచాయతీ పరిధిలో 3,000 రూపాయలు తీసుకొని ఈ ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళకి ఇస్తున్నాం. అందులో ఒక 50,000 ఒక ఆడపిల్ల పెళ్లికి స్టే చేసినట్టు అయిపోయింది కాబట్టి మరి దాన్ని కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు దీన్ని పట్టించుకోలేదు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మేము చేసుకున్నాం ఇది సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మా గ్రామ ప్రజల తర్వాత మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మా గ్రామానికి కూడా ఇదే వెళ్ళగా ఉండాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చేస్తూ మరి పెద్దలు వెంకరేశ్వర గ్రామంలో మా ఇంతమంది చెల్లెల మధ్యన సంతోషంగా ఉన్నది మీ గ్రామానికి రావడం. అలాగే సభాధ్యక్షురాలు మన చెల్లె పద్మ కృష్ణ గారికి, మన అక్కగారు మన గ్రామానికి చిన్న మనిషి చాలా మంచి వ్యక్తి కృష్ణ గారు ఎన్నీ ఇంకా వేదిక మీద అందరికీ మన సోదరులకు మా తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నిన్ననే రావాల్సి ఉంటే నిన్న రాహుల్ గాంధీ గారిని మన పార్లమెంట్ సభ్యత్వం తీసేసి జైలు శిక్ష విధించడానికి సత్యాగ్రహం ఉండే నేను కృష్ణకు ఫోనే చెప్పిన అరే మన అక్కతో ప్రోగ్రామ్ తీసుకుంటే అక్క కూడా చెప్పింది సార్ నువ్వు రావాలి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి నేను ఆ చేతుల దగ్గర ఇచ్చేయమని చెప్తే మళ్ళీ ఇవాళ పురస్కృతం చేసాను. మన మాధ్యమ గారు ఆ పోయినసారి ఇచ్చినప్పుడు అడిగినప్పుడు 1,000 రూపాయలు ఇచ్చి మన నీళ్ళని ఇచ్చిందంటే కృష్ణ ఎప్పుడు వస్తాడు ఆయనకు బాగాలేదు హాస్పిటల్ ఏదైనా సీటు కావాలి, ఆ గుడికి అని కావాలి, గుడికి అయ్యే వారికి జీతం కావాలి. దగ్గర దగ్గర 75,000 రూపాయలు 1,000,000 రూపాయలు ఉన్నాము గవర్నమెంట్తో మినిస్టర్తో ఆఫీసర్తో మాట్లాడి ఇప్పించడం జరిగింది. మొన్నసారిచ్చిన 10,000 కింద అడిగిన అని కృష్ణ అన్ని చెప్తున్నాం కానీ అప్పుడు భాగ్యం వచ్చినప్పుడు మన చెల్లెలకు హామీ ఇచ్చినాం. ఇంకా ఎంత అవుతుందంటే ఇంకో 2,00,000 అవుతుందంటే ఎంబడే వారు పిలిపించి ఇవ్వడం జరిగింది. ఇస్తే వస్తా కొటేషన్ తీసుకురామంటే భువనగిరికే తీసుకొచ్చింది. నేను చెప్పిన భువనగిరి నుంచి ఎక్కువ రోజులు ఉన్నారు ఆయన విద్యా కంపెనీ అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను 20,000 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఊర్లో పోతే అక్క చెల్లెలతో ఎక్కువ మాట్లాడి సమయం గడిపి పెద్ద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇల్లు కట్టించిన ఊరుకో జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నాకు దగ్గర ఉండే కానీ ఊళ్ళల్లో మహిళలు కూడా భర్త ఆయన సంపాదన మీద ఆధారపడకుండా ఈమె కూడా భర్తకు చేదోడు బాధలుగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు కూడా రేపు మంచి విద్యను ఇచ్చిన ఉద్యోగం చేస్తారు. ఒక ఉద్యోగం కలిసిపోతే ఇంకో ఉద్యోగం ఆ గీతం మిగతా సంవత్సరానికి అట్లా సేవింగ్ చేసుకుంటాం. అందుకే మహిళలు కూడా కొంత కాలంగా నిలబడి భర్తకు అండగా మేము ఉన్నారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. కాకపోతే ఎంపీ అయిన తర్వాత చాలా చేయాలనుకున్నాం. అందులో మధ్య 2,000 ఏళ్ళు కరోనా వచ్చి బాగు చచ్చిపోయాయి. ఈ ఊళ్ళో బాగుంది ఆయనకు 1,000,000 పైసలు కావాలి. ఈ అందరం ముక్కి పడినట్టుగా తిరిగి కొన్ని చేయలేకపోయినా మేము కూడా చేయాలని చాలా ఉంది. పార్లమెంట్ మొత్తం 4,000 అసెంబ్లీలో 180 ఊళ్ళు ఎట్లా చేసిందో అంతా అట్లా చేయాలంటే ప్రజల కరోనా చేయబట్టి మనం ఇట్లా చేయలేకపోయినాం. కానీ ఉద్యోగం చేస్తాం. ఒక ఉద్యోగం కలిసిపోతే ఇంకో ఉద్యోగం ఆ గీతం మిగతా సంవత్సరానికి అట్లా సేవింగ్ చేసుకుంటాం. అందుకే మహిళలు కూడా కొంత కాలంగా నిలబడి భర్తకు అండగా మేము ఉన్నారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. కాకపోతే ఎంపీ అయిన తర్వాత చాలా చేయాలనుకున్నాం. అందులో మధ్య 2,000 ఏళ్ళు కరోనా వచ్చి బాగు చచ్చిపోయాయి. ఈ ఊళ్ళో బాగుంది ఆయనకు 1,000,000 పైసలు కావాలి. ఈ అందరం ముక్కి పడినట్టుగా తిరిగి కొన్ని చేయలేకపోయినా మేము కూడా చేయాలని చాలా ఉంది. పార్లమెంట్ మొత్తం 400 అసెంబ్లీలో 180 ఊళ్ళు ఎట్లా చేసిందో అంతా అట్లా చేయాలంటే ప్రజల కరోనా చేయబట్టి మనం ఇట్లా చేయలేకపోయినాం. కానీ ఈరోజు తప్పకుండా ఇంకా ఎంపీగా సంవత్సరం ఉంటాం. ఎంపీనే కాదు చూస్తారని మీ అందరికి కూడా పాటిస్తున్నాం. ఒకవైపు రాజేష్ కూడా నిన్న మననే వచ్చింది అమెరికా నుంచి. ఆయన కూడా చెప్పిన మన విజయమ్మకి అక్కగారు చెప్పు ఇక్కడ రమ్మని ఇక్కడనే వస్తే హైదరాబాద్లో కూడా ఏమైనా వ్యాపారం ఉంటే నేను కూడా సహాయం చేస్తే ఇక్కడ మన ప్రాంతంలో కూడా అందరి సేవ చేయొచ్చు. అమెరికాలో ఉంది ఇంత దూరం ఉంది గ్రామం మీద అంటే ఆయన చాలా ప్రేమ. వాళ్ళ మధ్య అందరూ వాళ్ళ నాయనకి ఊళ్ళలో డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, నాయకులు కూడా ఉంటారు డబ్బులు ఉన్నోళ్ళు.
కానీ ఇచ్చే ధైర్యం కావాలి, డబ్బు సంపాదించడం కాదు. అసెంబ్లీలో బిజినెస్ చేసుకుంటే మేము 25 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాపకుండా మేమే పేదవాళ్ళని. ఇప్పుడే మా గోరే తెలియదు, మా ఇంటి గౌరవంతో తెలియదు, ఏ పార్టీ అని అడగలేదు, ఏ ఊరు అని అడగా, ఏ జిల్లా అని అడగా. భార్య భర్త చచ్చిపోయిన ఇద్దరు పిల్లలు తీసుకొని వస్తారు, ఆడపిల్లలు వస్తారు, మన అమ్మనాయన చచ్చిపోయినారు, ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఆ పేరు రాసుకొని వాళ్ళకి పాలని పోయి అవసరం ఉంటే నేను మా పిఎని పంపించి వాళ్ళకి చదివించే కార్యక్రమం చేస్తాను. ఇదేంటంటే ఒక నాయకుడు అంటే రోడేయంగానే లీడర్ కాదు. పేదవాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా చదివించుకోవాలంటే అల్లకెళ్ళి మీరు పైసలు వాడుకుంటాను. ఉండే విధంగా గతంలో 20 ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నాం చేసినా తప్పకుండా ఇక 2-3 నెలలు మధ్య రోజులు వస్తే అనిపిస్తుంది, ఊళ్ళో వస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందాం, ఇంటికి 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇల్లు కట్టుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయాలు ఎక్కువ మాట్లాడక అవసరం లేదు. మీ అందరికీ కూడా ఇప్పుడే 1 లక్ష రూపాయలు కాంపౌండ్ వాళ్ళు సరిపోని పెట్టించినాం. మన ఒక ఆంజనేయ స్వామి మన నేను 15 లక్షలు ఇస్తే మన వివేక గారు 2.5 లక్షలు కాంట్రిబ్యూషన్ కట్టింది. అక్కడ అయ్యవారం దాన్ని కూడా రూమ్ కట్టిస్తున్నాం. అలాగే ఎల్లమ్మ గుడికి పోయి కూడా కొబ్బరికాయ కొట్టి పూజలు చేసినాం. అక్కడ ఉన్న అయ్యవారికి కూడా ఈ అయ్యవారికి 10,000 రూపాయలు జీతం ఇప్పిస్తున్నా, గవర్నమెంట్ శాంక్షన్ చేయించిన. ఆ ఎల్లమ్మ గుడి దగ్గర ఉండే అయ్యవారికి కూడా 10,000 రూపాయలు ధూపదీపం అయిపోయింది కూడా, దాన్ని కూడా శాంక్షన్ చేయించుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వాడాలి బుద్ధనే ఉంటే అంతే తప్ప అది చెప్పుకుంటాను కాదు. పేదవాళ్ళకి అండగా ఉండాలనేది లక్ష్యం. గవర్నమెంట్ చేసే పని చేస్తుంది, నా పని నేను చేసుకుంటూ పోతా. అందుకని మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా నమస్కారం.